హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ రేణుతో కాసేపు. ఈరోజు నేను రూపాయి ఖర్చు లేకుండా ముత్యాల గాజులు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. వీటికి కొత్తగా మెటీరియల్ ఏం అవసరం లేదండి. మనం మామూలుగా రోజువారీ వేసుకునే మట్టి గాజులు ఉంటాయి కదా, అవే సరిపోతాయి. ముందు ఇలా మట్టి గాజులు తీసుకొని వాటిని రెండు గాజులు అంటించుకోవాలి ఫెవికాల్ పెట్టి. ఇలా అంటించేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేస్తే ఆరిపోతుంది. అలాగే ఇంకొక సెట్ కూడా రెడీ చేస్తున్నాను నేను. వీటికి కూడా అలానే గమ్ రాసేసి అంటించేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను ఇప్పుడు ఈ ముత్యాల గాజుల్ని రెండు రకాలుగా చేసి చూపించబోతున్నాను. ఇక మనకు కావాల్సింది ఈ ముత్యాలు, ఇవి పూసలండి. పిల్లలకి మనం వర్క్ ఉన్న గౌన్స్ లేదా ఫుల్ వర్క్ ఉన్న డ్రెస్సులు కొంటూ ఉంటాం కదా. డ్రెస్సులు పాడైపోయినా ఆ వర్క్ మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. అలా ఆ పాత డ్రెస్సులకున్న ముత్యాలని నేను ఇలా ఊడతీసేసాను. ఈ ముత్యాలు మాత్రం షైనింగ్ తగ్గకుండా చక్కగా పూసలు చాలా బాగున్నాయి. వేస్ట్ చేయటం ఎందుకని ఇలా బ్యాంగిల్స్ చేసేస్తున్నాను. మనకేం ఎక్కువ ముత్యాలు కూడా అవసరం లేదండి. ఒక 20-30 పీసులు ఉన్నా కానీ మనకి బ్యాంగిల్స్ చక్కగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఒక సెట్ బ్యాంగిల్స్కేమో నేను ఇలా 3-3 పీసెస్ 4 సైడ్స్ పెట్టాను. మధ్యలో మామూలు ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసేసుకున్నా. సైడ్స్ ఈ బార్డర్స్ మనం అంటించుకున్నాం కదా, ఇవి కనుక వేసుకున్నామంటే మంచి లుక్ వస్తాయి. వీటిని మనం బయట కొనాలంటే బోల్డ్ రేట్ ఉంటాయి కదా, మనం ఇంట్లోనే చక్కగా రూపాయి ఖర్చు లేకుండా చేసుకోవచ్చు. సింపుల్ ప్లెయిన్ బ్యాంగిల్స్ వేసుకునే బదులు ఇలా కనుక వేసుకున్నామంటే ఆ చేతికి ఒకటి ఈ చేతికి ఒకటి వేసుకున్నా సరే చాలా అందంగా ఉంటాయి. ఫస్ట్ మోడల్ కంప్లీట్ అయిపోయింది కదా, ఇప్పుడు రెండో మోడల్ చూద్దామా. ఈ బ్యాంగిల్స్కి అయితే నేను 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకొని అక్కడొకటి అక్కడొకటి మామూలుగానే పూసలు అంటించుకుంటూ వెళ్ళిపోయాను. డ్రెస్సుల మీదకైతే వీటిని మీరు సింగిల్ బ్యాంగిల్గానే కూడా వేసుకోవచ్చు. అదే శారీస్ మీదకైతే బార్డర్ బ్యాంగిల్స్గా యూస్ చేసుకోవచ్చు. ఈ వీడియో చూసాక మీరు ఇంకెప్పుడు వర్క్ ఉన్న డ్రెస్సులు పిల్లలవి అస్సలు పడేయరు. వీళ్ళున్నప్పుడు అన్నీ కట్ చేసుకొని ఒక డబ్బాలా కనుక వేసించుకుంటే అప్పుడప్పుడు ఇలా బ్యాంగిల్స్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. అన్నట్లు మీకు విషయం చెప్పినా, డబ్బులు పెట్టుకునే వాటికంటే కూడా ఇలా మనం సొంతంగా చేసుకోవటం వల్ల ఎంతో తృప్తి ఉంటుంది. ఎవరైనా మీ బ్యాంగిల్స్ బాగున్నాయంటే చాలు, ఆకాశం అంత ఎత్తు ఎగిరిపోతాం. మరి మీకు ఈ రెండింటిలో ఏ బ్యాంగిల్స్ నచ్చాయో కామెంట్ సెక్షన్లో చెప్పండి. మరి మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియోని కంప్లీట్గా చూసారు కదా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని రోజు ఫాలో అవ్వండి. 5 మినిట్స్లో ఎంత బ్యూటిఫుల్ గాజులో కదా, నాకైతే సూపర్గా నచ్చేసాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.